కేశార్ అల్లుడు, కేశార్ కుటుంబంలో కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్నారు, నలుగురు ఉన్నారు. అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ ఏడుగురు మంత్రులు ఉన్నారు. ఒక వెలమాకు నలుగురిని పెట్టుకున్నాడు, ఏడుగురు రెడ్లను పెట్టుకున్నారు. కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం మంత్రివర్గం చోటే లేదు. కానీ అన్నా, మీ ఔదార్యం ఎంత గొప్పదో, మీ ప్రేమ ఎంత గొప్పదో, దళితుల పట్ల, దళితుల్లో ఉండబడే అట్టడు కులం పట్ల మీ ఔదార్యం ఎంత గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం. అన్నా, ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రి లేడు. కానీ కర్ణాటక పోతే పెద్ద అయిన నరేంద్ర మోడీ గారు అండదండలతో నారాయణ స్వామన్న కేంద్ర మంత్రి కాగలిగిండు. ఇక్కడ మనకు రాష్ట్ర మంత్రి లేడు, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 మంది ఎమ్మెల్యేలో ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కాలేదు కదా, నా మురుగన్ తమ్ముడు, నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో 1000 ఓట్లతో ఓడిపోయింది ఎమ్మెల్యేగా. 1000 ఓట్లతో ఓడిపోయిన తనని తీసుకొచ్చి పెద్ద నరేంద్ర మోడీ గారు ఏకైక కేంద్ర మంత్రి చేసిండు. ఇక్కడ ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన మాదిగ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు చేయలే కేసీఆర్. కానీ అక్కడ బీజేపీలో 1000 ఓట్లతో ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి మాదిగ జాతిని గౌరవించుకున్నాడు. అతను మాదిగ జాతిని గుర్తించుకున్నాడు. మంత్రి లేడు నారాయణ స్వామి, మనల్ని అనిచేసిండు కేసీఆర్, ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండు, మంత్రివర్గ చోటు లేకుండా చేసిండు. కానీ పెద్ద అయినా మాత్రం మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళగలిగిండు. ఇది చాలదా? సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మాటలు చెప్పడం కాదు, దాన్ని అమలు చేయడం అనే ఆకాంక్ష నిజంగా నిలబెట్టుకున్నది. ఎవరన్నా ఉంటే పెద్దల గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మనం మర్చిపోదు. ఇకపోతే అసమానతల కాడికి వస్తే, ఎక్కడ అసమానతలు ఉన్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో పెద్ద అయిన చూపు కూడా అక్కడికి పోతుందనే విషయం పాలన మొత్తం రుజువవుతుంది. అసమానతలు ఎక్కడున్నాయో, అన్యాయం ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి ఆయన చూపు పోతున్నది. ఆ చూపులో అర్థమే పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తికి అనుగుణంగా, అంత్యోదయాన్ని తీసుకొచ్చే స్ఫూర్తిలో భాగంగా, అంబేద్కర్ చెక్ చూడ స్ఫూర్తికి అనుగుణంగా, సామాజిక దృష్టికి అనుగుణంగా, అగ్రకులాలు ధనికులు ఉన్నారు, పేదలు ఉంటే ధనికులు బాగున్నారు, కానీ పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టికనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత పేదల పక్షం నిలబడ్డ ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అంతేకాదు, ఒకవైపు త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల ఆవేదన అర్థం చేసుకొని, ముస్లిం మహిళల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ కన్నీరు చూర్చడానికే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తొలగించిన విషయం మనం మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. కాంగ్రెస్ చాలా కాలం పాటు మహిళల రిజర్వేషన్ అంటూ ఊరించింది. కానీ ఒకే దెబ్బతో లోక్సభలో, రాజ్యసభలో 48 గంటలనే పాచేసి నేను మహిళల పక్షాన్ని చెప్పి చాటుకున్న వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ అన్నగా చెప్తున్నా, మహిళల ఆకాంక్ష ఈనాటిది కాదు, డాక్టర్ బాబాస్ అంబేద్కర్ ఉన్న కాంచి మహిళలకు న్యాయం జరగని పోరాటం చేసిండు. నిజంగా మహిళల విషయంలో, పేదల విషయంలో డాక్టర్ బాబాస్ అంబేద్కర్ స్ఫూర్తిని నిజంగా అమలు చేసిందంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మన 15 వర్గాల ప్రముఖుడైన నరేంద్ర మోడీ గారు మాత్రమే అది అమలు చేసిందని కూడా మీరు మర్చిపోదు. ఈ విధంగా సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది కాంగ్రెస్, సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది బీఆర్ఎస్, సామాజిక న్యాయము ఎక్కడ జరగాలో అక్కడ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే పోరాటం. అన్ని నేపథ్యంలోనే అన్న కమిషన్ వేసింది కాంగ్రెస్, కమిషన్ అమలు చేసిన మీ తమ్ములం, మీ చిన్న తమ్ములం దాదాపు అన్న 30 సంవత్సరాలు 1994లో ఈ మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయింది. ఇవాళ 2023కి వచ్చాం, 23/24 అవుతుంది, 30 ఇయర్స్ మూమెంట్ అన్న, 30 ఇయర్స్ మూమెంట్. ఈ మూమెంట్లో ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి. 1965లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి కమిషన్, లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ వేస్తే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగలకు అన్యాయం జరిగింది చెప్పింది. అన్నా, జనాభా మాకున్నది కానీ విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిగ జాతి వెనుకబడిపోయిందనేసి కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితిలోనే
మా వాట మాకు దక్కాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సూత్రరీత్య వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడినాయి, అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా జరిగినాయి. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది అన్నా కమిషన్ వేసింది కాంగ్రెసే ఆనాడు, కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది అన్నా. ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం మా ఆవేదన, అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్నా. దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సామాజిక నేతే కోరిండో దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి, అదే సమయంలో పండిట్ దీన్ దయాళ్ గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో అంత్యోదయ స్ఫూర్తి అయిన పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సామాజిక న్యాయం. ఈ రెండింటికి ప్రతిరూపమే వర్గీకరణ అనే డిమాండు. ఈ వర్గీకరణ డిమాండ్ పరిష్కరిస్తానో మీరు అంత్యోదయను పూర్తిగా అమలు చేసిన వాళ్ళు అవుతారు, అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం కూడా అమలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది ఎవరికి అనుకూలం కాదు. పండిట్ దీన్ దయాళ్ గారు చెప్పినట్టుగా ఈ దేశ సంక్షేమ పలాహలు అత్యంత పేదలకు అందాలి, చిట్ట చివరికి అందాలని ఆ మహానీయుడు దీన్ దయాళ్ గారు చెప్పారు. అంబేద్కర్ జగ్జీవన్ రాములు ఈ దేశ రిజర్వేషన్ పలాలు అందరికి అందాలని చెప్పి ఒకవైపు ఆ మహానీయులు చెప్పారు. ఆ మహానీయులు చెప్పినా అమలు జరగకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతూ వచ్చింది. కనుక దీన్ని న్యాయం చేసే బాధ్యత మీ మీదే ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నా. మీరు నిజాయితీపరులు, సంకల్పరులు, మీరు అందరి దృష్టిలో గాంభీర్యంగా కనిపిస్తారు, అందరి దృష్టిలో దృఢంగా ఉంటారు, కానీ మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం, మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం నేను ఒకసారి గమనించా. మీరు మీ గుండె గట్టిది, మీ గుండె గట్టిది ఎన్నో అవాంతరాలను, ఎన్నో అడ్డంకులను, ఎన్నో నిందలను, ఎన్నో బెదిరింపులను మీరు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కాడికి మీరు వచ్చారు. అదే సమయంలో అంత గుండె నిప్పడం ఉన్నా కూడా మీ మనసు ఎంత వెన్నెలాంటిదో నేను ఒకనాడు పార్లమెంట్లో చూశాను. మనందరు తెలుసు గులాం నబీ ఆజాద్ గారు, పార్లమెంటులో వీడ్కోలు తీసుకునే సమయంలో మీ వీడ్కోలు ప్రసంగంలో చిరకాల మిత్రుడిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ను గుర్తు చేసుకొని మీరు కన్నీరు తీసిందంటేనే మీరెంత మనసు ఎంత వెన్నెలాంటి మనసో అది రుజువు అయిపోయింది. చాలామంది మేము వాళ్ళకి వ్యతిరేకం, వీళ్ళకి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ నా ముస్లిం పేద మహిళలు కాదుకున్నది మీరే. ఒక నాయకుడు కనీసం పార్లమెంటు నుంచి పోతున్నాడంటే భావోద్రేకానికి గురైంది మీరే, ఎప్పుడైనా ఆదుకునేది మీరే. ఒక్క మాట చెప్పాలంటే ఈ దేశాన్ని ఆదుకునే విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని మించిన మరో నాయకుడు ఈ దేశంలో లేడు, మళ్ళీ రాడనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ ఈ విషయంలో అన్నగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ చోట తమ్ముడిగా, మీ చోట బ్రదర్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అన్నా. మీరు తలుచుకుంటే కాందేది లేదు, అంతే. ఎందుకంటే మీరు వస్తున్నారంటేనే దేశం మొత్తం మీద అభిప్రాయం చూశా నేను, చాలామంది మేధావుల అభిప్రాయం చూశా నాతో చాలామంది మాట్లాడిండు. వాళ్ళు ఒకటే చెప్పిండు, కృష్ణ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఈ వేదిక మీదకి వస్తున్నారంటే మీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అని చెప్పి చాలామంది అన్నారు. ఎందుకు ఎవరు వేదిక మీదకి వచ్చినా, ఈ సమస్య పరిష్కారం కాదు, కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశంలో సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది.